Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. Already Hyderabad Nagaramlo drugs velu nakukonda police shaka chala krushi chesindi chestundi. Kani purtiga idini root out ante kukati vellato saha pekalinchamannadi gaurav mukhyamantri gari alochana. So dani prakaramu mem nadchukuntam. Industry ippudu cinema industry ani indaka cheptunna industry peddalu vaalla chambers untayi film chambers allo. నా విజ్ఞప్తి ఏంటంటే మీటింగ్స్ పెడతాం వాళ్ళతో కూడా వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే చిన్నపిల్లల వ్యవహారంలాగా కొంతమంది ఈ సినీ వర్గాల వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ఆ రకమైన పార్టీలు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి బయట డిమాండ్ ఉంది కాబట్టి డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది సో ఇఫ్ దెర్ ఇస్ నో డిమాండ్ దెర్ బి నో సప్లై సో హౌ టు మేక్ దట్ దెర్ ఇస్ నో డిమాండ్ ఇట్ ఈస్ బై ఎడ్యుకేటింగ్ అఫ్కోర్స్ ఇఫ్ దే డోంట్ లిసన్ విల్ పనిష్ దెమ్ డెఫినెట్లీ దెర్ ఈస్ అ లా ఇట్ విల్ క్యాచ్ అప్ బట్ ముందు వినగలిగినంత వరకు సినిమా పెద్దలకు కూడా నేను చెప్పేట ఏంటంటే అట్లాగే పబ్ యాజమాన్యాల సంఘాలు కూడా ఉండొచ్చు అవన్నీ నేను చూస్తాను దయచేసి మీలో మీరు మీటింగ్స్ పెట్టుకోండి యు ప్లీజ్ స్టాప్ దిస్ అవర్ సిటీ షుడ్ బి క్లీన్ నీట్ లివబుల్ డోంట్ మేక్ ఇట్ ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్ సో దట్ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుందో ఎక్కడైతే వీటికి ప్రోత్సాహం లభిస్తుందో అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు చొరవ తీసుకోవాలి వాళ్ళు చొరవ తీసుకునే విధంగా మేము కూడా అడుగులు వేస్తాం వాళ్ళని కలుపుకొని ఖచ్చితంగా అన్ని వర్గాల్లోనూ ఇప్పుడు ఇందాక పబ్స్ రెస్టారెంట్స్ అంటే అన్ని పబ్స్ అన్ని రెస్టారెంట్స్ దుర్మార్గంగా డ్రగ్స్ చేస్తాయని కాదు దయచేసి అర్థం చేసుకోండి అట్లాగే సినిమా వర్గాల్లో ఉన్నాయంటే మొత్తం అందరూ అట్లని కాదు ఎక్కడ కాదు ఎక్కడైనా మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పెద్దలు అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా మంచిగా పబ్స్ని జాగ్రత్తగా చట్ట ప్రకారం నడుపుకుంటూ చట్ట ప్రకారం వచ్చిన లాభాలతోనే తృప్తిపడే పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు వీళ్ళు కొంచెం ముందుకు రావాలి పోలీసులు చూసి చూడకుండా పక్కన జరుగుతుంది అది పోలీసుల పని మాకెందుకులే ఉండకూడదు సో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పెడతాం దీన్ని మేము రాబోయే రోజుల్లో మిగతా ఏదైతే స్ట్రిక్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్తో పాటుగా డ్రగ్స్ మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాం